ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి రైతు భరోసా తహసీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ శాఖ రెంటపల్లి సురేష్ డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందించారు. రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మండిపడ్డారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులు వ్యవసాయం చేయడానికి పూర్తిగా నిరాకరిస్తున్నారన్నారు. అంటే ఇక్కడ ఏంటంటే మనకి జనరల్ గా ఏంటంటే దానిలో ఒక క్లారిటీ కోసం జనరల్ గా వెరిఫికేషన్ అంటే ఎక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి మమ్మల్ని క్లారిటీ వచ్చాక రైతాంగం మాకు పూర్తిగా నష్టమైందండి. ఏ ప్రభుత్వం అయితే డాబుగా చెప్పుకుంటున్నారో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాము, రైతులకు అండగా ఉంటామని చెప్తున్న ఈ ప్రభుత్వం ఆ కేంద్రాలు పూర్తిగా బోగస్ కేంద్రాలుగా చేసిందండి. ఈరోజు అక్కడ జరుగుతున్న రాజకీయాలు అంత ఇంత కాదండి, కేవలం అధికార పార్టీ నాయకులకి అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఈరోజు పంట నష్టం వస్తుంది. మరి రెవెన్యూ అధికారి అగ్రికల్చర్ అధికారి జాయింట్ యాక్షన్గా వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి పంట నష్టం నమోదు చేసుకోవాలండి. కానీ పూర్తిగా దాన్ని పక్కన పడేసి కేవలం విఏఏల ద్వారా మొత్తం నడిపిస్తున్నారండి. ఈ విఏఏలు అధికార పార్టీ నాయకుల కింద ఉంటారు, వీళ్ళు వాలంటీర్లు ఇచ్చిన లిస్టును పైకి పంపిస్తున్నారండి. ఈరోజు చూస్తున్న ప్రతి లిస్టులో కూడా వైసీపీ కార్యకర్తలు తప్ప మరి నిజంగా నష్టపోయిన రైతులకు మాత్రం ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదండి. కొన్ని ఊళ్ళల్లో చూస్తే సుబాబుల రైతులకి పంట నష్టం వేశారు. మరి నష్టపోయిన మిర్చి కానీ పత్తి కానీ నిజమైన నష్టపోయిన రైతులకు మాత్రం న్యాయం జరగట్లేదండి. ముఖ్యంగా తెలుగుదేశం సానుభూతి పనులు మాత్రం పూర్తిగా పక్కన పడేశారు. పూర్తిగా బోగస్ కేంద్రాలుగా వైసీపీ కార్యాలయాలుగా ఈరోజు ఈ రైతు భరోసా కేంద్రాలు మారాయండి. అదేవిధంగా సహాయక మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సహాయక మండలిలో ఎవరున్నారండి? మొత్తం కూడా వైసీపీ వర్గాలే ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్రతి నష్టపోయిన ప్రతి రైతుకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం మా పోరాటాన్ని మేము తీవ్ర రూపం చేస్తాం.